అందరికీ నమస్కారం నేను డాక్టర్ రామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికోవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు ఇవాళ నేను ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను నోటి క్యాన్సర్ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు సో భారతదేశంలో ఏటా 120,000 నుంచి 150,000 మంది వరకు ఈ జబ్బు బారిన పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి అదే ఇంకొక 5 సంవత్సరాలు 2025 సంవత్సరానికంతా ఇది 1.5 లక్ష దాటడం ముఖ్యంగా గమనించాలి నోటి క్యాన్సర్కి భారతదేశం క్యాపిటల్గా అన్ని దేశాలు గుర్తించడం జరిగిందంటే ప్రపంచంలో ఉన్న ఓరల్ క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 పేషెంట్లో ఒకరు భారతదేశం నుంచే ఉంటున్నట్టుగా గమనించడం జరిగింది ఈ గణాంకాలు చాలా బాధాకరం ఇలా మిగతా దేశాల కంటే ఈ భారతదేశంలో ఈ నోటి క్యాన్సర్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ముఖ్యంగా మనకి శరీరంలో ఎన్నో అవయవాలకు క్యాన్సర్ వస్తుంది కానీ వాటిలో చాలా వాటికి క్యాన్సర్ ఎందుకు వస్తుందన్న తెలియదు కానీ నోటి క్యాన్సర్ అలా కాదు ఇది కేవలం మన జీవనశైలి విధానం వల్లనే వస్తుంది అంటే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పొగాకు ఉత్పత్తి వాడకం వల్ల ఎన్నో శరీరం పైన దుష్ప్రభావాలు ఉంటుంది అందులో క్యాన్సర్ ఒకటి సో స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా కైని కిల్లి ఇలాంటివి ఇందులో పొగాకు వల్ల ఉండే విష పదార్థాలు ఎన్నో శరీరంలోకి నోటి ద్వారా రక్తంలో కలసడం జరుగుతుంది సో ఇలాంటి ఉత్పత్తులు మనం తరచుగా వాడటం వల్ల అది సున్నితమైన పొర దెబ్బతిని అది క్యాన్సర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ బాధితులను గమనిస్తే ప్రతి 10 మందిలో 8 మందికి ఈ చెడు అలవాటు ఉండడం మనం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం అంటే 80% మంది కేవలం ఈ పొగాకు ఉత్పత్తులు వాడకం వల్లే ఈ నోటి క్యాన్సర్ వస్తుంది అనేది మనకి గణాంకాలు చెప్తున్నాయి సో ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పాదకాలను మనం దూరంగా ఉంచితే ఈ క్యాన్సర్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు ఈ విషయాన్ని మనం అందరూ గుర్తెరగాలి సో ఇన్ కేస్ అంటే కొంతమందిలో ఇలాంటి అలవాట్లు ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇలాంటిది ఎవరికి రాలేదు అని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇది క్యాన్సర్ ఈ అలవాటు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కంటే ముందు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ అని మనకి చూడటం జరుగుతూ ఉంటుంది సో అలాంటి వార్నింగ్ సైన్స్ను కూడా మనం ఏంటంటే తెలుసుకొని అట్లీస్ట్ ఆ దశలోనైనా మనం క్యాన్సర్ని పట్టుకోగలిగితే మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది వార్నింగ్ సైన్స్ అంటే మనకి నోట్లో ఎవరైతే ఈ పొగాకు ఉత్పాదకాలు వాడుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రోజులు వాడడం మూలంగా ఆ చల్లటి సున్నితమైన పొర దెబ్బతిని తెల్లటి పొర కానీ నల్లటి పొర కానీ అంటే ఎరిథ్రోప్లేకియా కానీ ల్యూకోప్లేకియా అని అంటారు ఇవి ప్రీ మాలిగ్నెంట్ కండిషన్ అంటే భవిష్యత్తులో ఇవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది సో నోటు తరచుగా చెడు అలవాట్లు ఉన్నవారు నోటిని అద్దం ముందు చూసుకుంటే ఇలాంటి వార్నింగ్ సైన్స్ అంటే ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి అంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ గారిని కలవాలి ఎందుకంటే క్యాన్సర్ని తొలి దశలో మనం గుర్తుపట్టగలిగితే చాలా మటుకు క్యాన్సర్లు మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది అదే ముదిరిన దశలో అయితే ఆ అవకాశం చాలా తగ్గిపోతుంది అందుకని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలిసింది ఏంటంటే మనం కేవలం మన జీవనశైలి విధానం వల్ల తెచ్చుకునే క్యాన్సర్లో నోటి క్యాన్సర్ ఒకటి సో చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల మనం ఈ క్యాన్సర్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే తరచుగా నోటిని గమనిస్తూ ఇలాంటి తెల్ల పొర కానీ ఎర్ర పొర కందినట్టుగా ఉండటం కానీ అంటే ఎరిథ్రోప్లేకియా కానీ ల్యూకోప్లేకియా ఇలాంటి వార్నింగ్ సైన్స్ గమనిస్తే వాటిని అశ్రద్ధ చేయకుండా అది నొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి చాలామంది అశ్రద్ధ చేస్తారు అలాంటివి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలిసి దాన్ని బయాప్సీ చేసి అందులో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా గుర్తించి వాటిని సకాలంలో గుర్తించగలిగితే క్యాన్సర్ను తొలి దశలో మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ